వికారాబాద్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెరాస అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారి రైతాంగాన్ని క్షోభకు గురి చేస్తోందని అన్నారు. పంజాబ్లో వరి ధాన్యాన్ని ఎలా కొంటారో తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. జై తెలంగాణ.